మనస్తత్వవేత్త గురించి కొంత సమాచారం తెలుసుకుందాం ఎన్నికలలో ప్రజలు ఎలా ఓటు వేస్తారో అధ్యయనం చేసే వ్యక్తి సెఫాలజీ అనేది గ్రీకు పదం సేఫోస్ నుండి వచ్చింది దీని అర్థం గులకరాళ్ ప్రాచీన గ్రీకులు ఓటింగ్లో గులకరాళ్లను ఉపయోగించినందున సెఫాలజీ అనేది ఎన్నికల విశ్లేషకులు లేదా సెఫాలజిస్టుల పనికి పేరుగా ఎన్నికకు అర్హత పొందింది సెఫాలజిస్ట్ జీతం నెలకు ఇరవై ఐదు వేల రూపాయల నుంచి రెండు లక్షల యాభై వేల సెంట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది గత ఓటింగ్ గణాంకాలు మరియు వాటి శాతం ప్రజాభిప్రాయ సేకరణలు మరియు ఇతర సంబంధిత సమాచారాన్ని ఉపయోగించి ఎన్నికల నమూనాలను అధ్యయనం చేసే నిపుణులు సెఫాలజిస్టులు వారు గణాంక అనువర్తనాలను ఉపయోగించి భవిష్యత్ ఎన్నికల ప్రజాభిప్రాయ ఫలితాలను అంచనా వేస్తారు ఎన్నికల నిపుణుడిగా వృత్తిని ప్రారంభించడానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంను కొనసాగించడం చాలా ముఖ్యం డాక్టరేట్ డిగ్రీ ఉన్న విద్యార్థులు సెఫాలజిస్ట్ పాత్రకు మరింత అర్హులుగా పరిగణించబడతారు ఎన్నికల విధానాలు మరియు ఓటింగ్ విధానాలపై దృష్టి సారించే వివరాల కోసం విద్యార్థులకు గణాంకవేత్త కన్ను ఉండాలి సెఫాలజీ గురించి మరింత సెఫాలజీ ఎన్నికల అధ్యయనం గ్రీకు సైఫోస్ చిన్న రాయి గులకరాళ్లు నుండి వచ్చింది గత ఓటింగ్ గణాంకాలు మరియు వాటి శాతం ప్రజాభిప్రాయ సేకరణలు మరియు ఇతర సంబంధిత సమాచారాన్ని ఉపయోగించి ఎన్నికల నమూనాలను అధ్యయనం చేసే నిపుణులు సెఫాలజిస్టులు మనస్తత్వశాస్త్రం అనేక కారణాల వల్ల కళాశాల ప్రధాన మరియు వృత్తికి అద్భుతమైన ఎంపిక కావచ్చు మనస్తత్వశాస్త్ర డిగ్రీని పొందడం అనేక విభిన్న వృత్తులకు తలుపులు తెరిచి అధిక డిమాండ్ ఉన్న ఉద్యోగానికి మిమ్మల్ని నడిపిస్తుంది ఈ వృత్తి రంగం యొక్క